लक्ष्मापूर रक्षाबंध कार्यक्रम राष्ट्र अध्यक्ष पीसीसी प्रेसिडेंट ग्रामा की आ ग्राम इश्यूसो नि प्रस्ताव जी दाखु मंत्री मल्लारेड्डी प्रेस मीटि ये प्रजो इबंधन विषया प्रस्ताव अद्यक्ष दाखिल सामधान चुपक यदो ये नव ग्रामा पड़ता सामधान चुप जी मल्लारेड्डी गारु चरित्र अंदर की तेलसिंदे प्रेस मीट पाल व्यापार चेसी इन डबूल संपादा जी रोज इंजीनियरिंग कॉलेज मेडिकल कॉलेज कॉलेज नो प्रॉफिट नो लॉस कड़वा पैस्थिंटी वीट डबूल संपादी रूल्स को विरुद्ध बिल्डिंग कटी पर्मीशन लेकिन तरवा वाल गवर्नमेंटे रेगुलाइजेशन डबूल कटी रेगुलाइजेशन मेन नी आरोप जवाहर नगर कट हास्पिटल अभी तप का दाखिल समाधान चपाल ఏదైతే నిర్దాష్టంగా మేము ఆరోపణలు చేసినప్పుడు అవిట్లకు సమాధానం చెప్పాలి. ఇయర లక్ష్మాపూర్ గ్రామంలో సుమారుగా పట్టా పాస్బుక్లనేటి కూడా 350 ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 500 పైచీలకు పాస్బుక్లు ఇవ్వాలి. మీరు ఇష్యూస్ మీద మాట్లాడండి. మీ మీద మీరు ఒక మంత్రి, మీరు బాధ్యత గల వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఈ రోజు కంట్రోల్మెంట్ లో మీరు ఏదైతే మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ ఉందో అది B1 ల్యాండ్ డిఫెన్స్ రూల్స్ ప్రకారం B1 ల్యాండ్ లో ఎట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ నడపకూడదు. అది కేవలం బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి ఉన్న బంగ్లాలు అట్లనే ఎంజాయ్ చేయాలే. మీరు ఇవాల కమర్షియల్ గా పెట్టి ఇవాల నడుపుతున్నారు, ఇవిట్లకు చెప్పండి. అంతేగాని ఆరోపణలు చేసి మీరు చాలా అంత ఒక జోకర్ లాగా మాట్లాడకండి. మీ సిగ్గు మీరే తీసుకుంటారు. ఇంకోటి ఖబర్దార్, మీరు రేవంత్ రెడ్డి గారి మీద అరే తురే అంటే మరి మీరు బజార్ వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ కార్యకర్త మిమ్మల్ని తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఏవైతే ఆరోపణలు చేసిండ్రో ఆ ఆరోపణలకు రండి. మీరు ఈరోజు ఇవాళ ఏవైతే ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలనో మీ కాలేజీలో ఎవరికి రావటం లేదు. ఇవాళ ఇన్ని కాలేజీలు పెట్టినప్పుడు మీరు సికం భూమి అయినా కానీ అక్కడ కట్టిన కాలేజీలు ఎంక్వైరీ వేయించండి. మీ ప్రభుత్వం ఉంది, మేము ఆరోపణలు చేసినాం, ఎంక్వైరీ వేయమని చెప్పినాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ నిజంగా తేరాలి. నువ్వు జోకర్ లాగా మాట్లాడి ఇవన్నీ మాట్లాడితే కుదిరే ప్రసక్తి లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి పాల వ్యాపారం చేసి వచ్చినావో, ఇంట్లో నుంచి పైసలు తీసుకొచ్చి బంగారాలు తీసుకొచ్చి మీ కాలేజీలు ఎక్కడ స్టార్టింగ్ పెట్టినో మాకు అవన్నీ తెలిసిన విషయాలే. ఇవన్నీ జోలికి పోకుండా ప్రభుత్వంలోనూ ఒక ప్రభుత్వం అని అంటే ఒక మంత్రి అంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ఇష్యూ మీద రేజ్ చేసిరో ఆ ఇష్యూస్ మీద రేజ్ చేసి ప్రజలకు సమాధానం చెప్పాలన్న బాధ్యత. కానీ వాళ్ళు ఇది చేసిండు అది చేసిండు నువ్వు మర్చిపోయినట్టు నువ్వు మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఒక కథ చెప్తున్నావు. సోనియా గాంధీని చూపించి ఓ తెలంగాణ వస్తుంది, ఈ డిక్లరేషన్ వస్తుంది. ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంతో వాళ్ళ మంత్రి అయిన మర్చిపోక మల్లారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు మనకు మేడ్చల్లో కాదు ఎక్కడ తిరిగే ప్రసక్తి ఉండదు, జిల్లాలో కూడా తిరిగే ప్రసక్తి ఉండదు, ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదు. మరొకసారి హెచ్చరిస్తున్నావు, నువ్వు మంత్రిగా ఉన్నావు, సమాధానం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా చెప్పాలని నేను తెలియజేస్తున్నాను.
पत्रकार सोदर मीडिया सोदर की नमस्कार निना मैं गुम्मड़काय दुंग अंटे भूसा कट्टुकुन्नट्टु मल्लारेड्डि पिच्चि पिच्चिगा कल्लु दारिन कोतिलागा पिच्चि कुक्क दर्शनट्टु पिच्चि वेसि माट्लाडुतू పత్రికల ముందు ఎట్లా మాట్లాడాలి మీడియా ముందు ఎట్లా మాట్లాడాలి తెలియని వ్యక్తులు మల్లారెడ్డి నోరు జాగ్రత్తలో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ చేశారు అని చెప్తున్నావు నువ్వు ఒక బ్లాక్మెయిలర్వి నీకు నిజంగానే సిగ్గు శరం లజ్జ ఉంటే నువ్వు నిరూపించుకో రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా విజయ నిర్ధారణ కమిటీ ఇస్తాం ఆ కమిటీలో నువ్వు నిరూపించుకో నేను నిరూపణ చేయకపోతే మీరు ఇచ్చే శిక్ష కేరాలకన్నా సిద్ధమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు అది తప్పేముంది మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకోకపోతే నువ్వు ఒక సేవకుని కాదు ఒక నాయకుని కాదు రాజకీయ చరిత్ర లేదు నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి మంత్రి పదవి తెచ్చిచ్చిండు ఒక బ్రోకర్ దందా చేస్తున్నా కదా నీకు మంత్రి పదవి వచ్చింది నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా కదా మరి నువ్వు పిచ్చి పిచ్చిగా చిల్లరగా మాట్లాడుతున్నావు మల్లారెడ్డి కబర్దార్ నీ కాలేజీ చెప్తున్నావు శిఖర్ గుమ్లాలో పెట్టావు నీకు ఎప్పుడో కాలేజీలు పెడితే రెండు మూడు సంవత్సరాల క్రితం నీకు పర్మిషన్ ఎట్లొస్తుంది నువ్వు నిరూపించుకోను నేను వైద్య కళాశాల పెట్టినా ఇంజనీరింగ్ కళాశాల పెట్టినా అని చెప్తున్నావు ఏదైనా పేద విద్యార్థులు ఒక్కరన్నా చదివించినావా జీవితంలో నీ జీవితంలో ఒకరికైనా ఫ్రీగా భోజనం పెట్టినావా అన్నదానం చేసినావా నీ జీవితంలో ఒకరికైనా చదివించినటువంటి పరిస్థితి ఉందా మన నియోజకవర్గంలో మేడ్చర్లో ఎవరికైనా ఉచితంగా వైద్యం చేసినావా నిరూపించుకోను రేవంత్ రెడ్డి గారి మీద చిల్లరగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి స్థాయి అనేది ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు వార్డు మెంబర్ స్థాయి అయినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చింది నువ్వేం సేవ చేసినావా ప్రజలకు సేవ చేసినావా నువ్వు నేను ఇది చేసినా అది చేసినా సేవ చేసినా అని చెప్తున్నావు విద్యార్థులను తోసుకుంటావు వైద్యశాల పెట్టి ఈరోజు వైద్యంలో చేర్చడానికి తోసుకుంటావు ఎన్నో రకాల దోపిడీలు పాల్పడుతున్నావు మల్లారెడ్డి నీకు చిక్కు శరం లజ్జ దమ్మేమని ఉంటే నువ్వు నిర్దిద్దాల కమిటీ ముందుకు రా నిరూపించుకో నిరూపించుకుంటే ఎవరు మాట్లాడరు కదా ఏం మాట్లాడతావో తెలియని చిల్లరగా మాట్లాడతావు రాజకీయాలు తెలివై నేను పార్లమెంట్ లో మాట్లాడినా అని చెప్తున్నావు పార్లమెంట్ లో మాట్లాడే శక్తి నీకుందా నీకు సబ్జెక్ట్ ఉందా పార్లమెంట్ లో మాట్లాడేది ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే శక్తి లేదు నీకు ఒక మంత్రిని ఒక ఎంపీగా చేసి వచ్చినావు అక్కడనేమో తెలుగుదేశంలో టికెట్ కొన్నావు ఇక్కడనేమో టీఆర్ఎస్ టికెట్ కొనుక్కొని మంత్రి అయినావు మళ్ళీ ఒకసారి కబర్దార్ మల్లారెడ్డి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే నేను రోడ్డు మీద తిరగనీయం నువ్వు పెద్ద క్యాడర్ నటన చెప్పేది కాదు నీకు లేకపోతే శక్తియుక్తులు కూడా ఏం లేవు అనుకోకుండా డబ్బు వచ్చింది ఆ డబ్బును పార్టీలో అమ్మి నువ్వు కొనుక్కుంటున్నావు తప్ప వేరే విధంగా లేదని మల్లారెడ్డిని మళ్ళాసారి చిల్లర మాటలు మాట్లాడుతుందని హెచ్చరిక చేస్తూ నేను రోడ్ల మీద తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం. నా పేరు సంగేపల్లి సుధీర్ రెడ్డి. నా సహచరుడు హరివర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు నందికండి శ్రీధర్ గారు, మిగతా సోదరులందరూ, మల్లారెడ్డి గారి గురించి ప్రతిసారి సందర్భంలో ఓ కాలుగారిన పిల్లలాగా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక మంత్రి, బహుశా మంత్రి అనే పదాన్ని మర్చిపోయి ఇంకా పాత వ్యాపారాలు గుర్తొచ్చి చిల్లర వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు మంత్రి మల్లారెడ్డి గారు. నిజానికి మంత్రి మల్లారెడ్డి కన్నా పాడ మల్లారెడ్డి గారే ఫేమస్. ఆయన ఏదో ప్రజాసేవ చేసి రాజకీయాలకు వచ్చినట్టు, ప్రజల్ని ఏదో ఉద్ధరించినట్టు, రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చెప్తే టీవీలో కూడా సైతం పారిపోయిన ఒక పరమ నీచుడు, ఆ పదం కూడా సరిపోదేమో మూర్ఖుడు. ఎందుకంటే ఒక మంత్రిగా హోదాలో ఉండి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి మరి ఈ ఎదరోకి ఇచ్చినటువంటి ఆయన సన్నాసులు ఎంత గొప్పలో నాకైతే అర్థం కాదు. కానీ బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి ఒక సవటను సన్నాసిని మనం అసెంబ్లీలో చూస్తుంటాం. ఎక్కడ కూడా మాట్లాడరాదు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒకసారి సందర్భంలో కేటీఆర్ గారు సభ అంత గొల్లు అవుతుంది, పిచ్చోడా మంచోడా ఎందుకు మాట్లాడుతున్నాడు వీడు, ఒక మనిషి అని వాదన అవుకుంటున్నాడు. కానీ నీ వెనక డబ్బు ఉంది కాబట్టి, నీ దగ్గర డబ్బులు ఇచ్చి నువ్వు పదవులు కొనుక్కుంటున్నావు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు, భజన చేస్తా ఉన్నావు. నీ పేరు మల్లారెడ్డి కూడా కాదు, భజనలాలు నీ పేరు. అసలు ఏమైనా ఎవరు అధికారంలో ఉంటే అక్కడికి పోయి
అక్కడ బదిలీ చేసి వానికి డబ్బులు ఇచ్చి నీ బతుకంతా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే తప్ప ప్రజల దగ్గర కూడా అదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అవును, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీ ఎండ పడతారు. అప్పుడు కాదు, ఇప్పుడు పడతాం, తర్వాత కూడా పడతాం. ఇంతకుముందు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పడ్డారేమో, ఇప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ వెంట పడతాడు. అది భాష నన్ను మాట్లాడింది. చిల్లర గారిగా నీకు బుద్ధి జ్ఞానం లజ్జ సిగ్గు అభిమానం ఏదైనా ఉందా? నువ్వు ఒక మంత్రి స్థాయిలో మాట్లాడాల్సినట్టు వాడలేరా? ఏంటి బ్లాక్ మెయిల్ చేసినారు? పని చేస్తే ఏం చేసినవా? నీకు అధికారం ఉంది, నువ్వు అధికారంలో మంత్రి హోదా ఉన్నావు, నువ్వు ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు కోరుకున్నావు అంటే, నీ గురించి, నీ భూ ఆక్రమణల గురించి, నీ కాలేజీల గురించి మాట్లాడగానే రేవంత్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నీకు అలవాటైపోయింది. కొంతనన్నా కొంచెమన్నా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, జ్ఞానం ఉందా నీకేమన్నా? అసలు నీకు కనీసం బుద్ధి ఉందా? అసలు సిగ్గుందా? రాహుల్ గాంధీ గారు తోపా అంటావా నువ్వు? నువ్వే తోపా, నువ్వు తోపా. నువ్వు పార్లమెంట్ లో ఎన్నడైనా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడలేదు నువ్వు చూసినావు అంటే, నీ మొహాన్ని టీవీ చూసిన ముఖం కూడా కాదు. నీ మొహానికి పార్లమెంట్ స్థాయిలో ఏం చర్చ జరుగుతుందో తెలిసిన ముఖం కూడా కాదు నీకు. నీకు అసలు పార్లమెంట్ లో చర్చ జరిగితే అర్థమైంది అలా సవడా నీకు? నీకు అసలు తెలుగే అర్థం కాదు. సరే, తెలుగులే మాట్లాడరాదు, కానీ నువ్వు పార్లమెంట్ పోయి గొప్పగా మాట్లాడితే నెట్లో ఇట్లా కొట్టాలన్నట ఈ అందమైన ముఖం, ఈ దున్నపోత ముఖం వచ్చి కనిపిస్తుంది అంట మాకు. ఇక నీ ముఖం చూడాలంటే ఆ నెట్లు చూడాలా సవడా? సిగ్గుండాలే కొంచెమన్నా. నువ్వు నీకు ఇంత కోట్లు సంపాదించిన పార్లమెంట్ అన్నావు కదా, నువ్వు సంపాదిస్తే నీకు సిగ్గు శరం ఉంటే పేదలకు రైతు బంధు ఆ భూముల పైసలు కూడా తీసుకొని నీ ఖాతాలు వేసుకున్నావు కదా, సిగ్గుందా నీకేమన్నా? మళ్ళీ ప్రకటించి నేను గొప్పగా, అవును నా ఖాతాలు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, నా ఖాతాలో నేను ఉండవచ్చు, కనీసం ప్రజాసేవ చేసే గుణం ఉండాలి రాదు సవటా ఎదవా? నేను కాలేజీ పెట్టినా, నేను 5,000 మందిని డాక్టర్లు తయారు చేసిన, నేను పుణ్యాన్ని చేస్తున్నావు ఫీజులు తీసుకుంటలేవు, ఇంజనీరింగ్ కాలేజీ పెడితే ఫీజులు తీసుకోకుండా పుణ్యాన్ని చదివిస్తున్నావా సవటా? మా రక్త మాంసాలు పెంచి డొనేషన్లు కట్టి నీ కాలేజీ చదువుతున్నా ఎదవా? మొన్నటికి మొన్న నాక వాళ్ళు నీ ఇన్స్టిట్యూషన్ల మీద అన్ని లెక్కలు చేసి నీ పర్మిషన్ రద్దు చేయమని ఆర్డరించిపోయినా, తర్వాత నువ్వు పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుని అధికారం ఉందని అడ్డం పెట్టుకుని వాళ్ళు నువ్వు పర్మిషన్ తెచ్చుకున్నావు, మర్చిపోలే. నేను ఏమడుగుతున్నావు? మేమేదైనా నీ ఆస్తులు రాసి ఏమని అడగడం లేదు, ప్రజల సొమ్మును తినద్దాం. ఇందుకే తొగదగిన పౌరుల చెంగడ చెంగడ ఎగిరి పిచ్చి పిచ్చి మాటలని పిచ్చి పిచ్చి కుదరని కూస్తే మనం మాట్లాడదనుకుంటున్నావా? మా ప్రెసిడెంట్ గారిని ఒక మాట అంటే 1,000 మాటలు అంటారు. బుద్ధున్నారా కొంచెం అన్న వాళ్ళకి? ఒక మంత్రి డబ్బులు సంపాదిస్తే విలువ తప్ప నువ్వు వ్యక్తిగతంగా నీకు విలువ లేదని మర్చిపో. దయచేసి వాళ్ళు హెచ్చరించి చెప్తున్నాం. మేము ఇంకా పార్లమెంట్ కాంగ్రెస్ మాట్లాడాలని పదే పదే ప్రయత్నించిన ఇలాంటి సవరణల వల్ల, ఇలాంటి ఎదవల వల్ల, ఇలాంటి ఉత్సాహాల వల్ల మేము కూడా భాష ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు ప్రెస్ మీట్ చూస్తే నాకే ఆశ్చర్యం వచ్చింది, చి ఇటువంటి సవరణలు మేము కౌంటర్ చేయాలని. మా రేవంత్ రెడ్డి గారు ఒక టీవీలో కూర్చొని మీ దేవాలయంలో ఉన్న భూముల మీ భావన సంగతి ఏంటి, నీ సంగతి ఏంటంటే పారిపోయిన సవరణ సుంటాను దరిద్రుడు నేను ఎన్ని చెప్పాలి ఆయన గురించి? నీకు ఒక భాష జ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. నీకు ఇచ్చినట్టు నీకు మంత్రి పదవి ఇచ్చి కేవలం డబ్బుల ద్వారా నేను మేనేజ్ చేసుకుంటున్నారా పిచ్చోడా? నేను కేవలం డబ్బుల కోసం కూర్చోబెట్టుకుంటున్నారా హౌలే? నువ్వు అర్థం చేసుకోరా పిచ్చోడా అని చెప్తున్నాం మేము. నీ భూములు మేము మా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఏంటంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, విచారణ సిద్ధానండి, విచారణ కూర్చుందాం, శిక్ష వేయండి, నేను తప్పు చేస్తే శిక్ష వేయండి, మీరు తప్పు చేస్తే శిక్ష వేసుకుందామని చెప్పాడు. సిద్ధంగా అది మాట్లాడవే, కానీ ఏదేదో మాట్లాడుతూ పిచ్చోళ్ళగా. అందుకే మల్లారెడ్డి, నిన్ను మల్లారెడ్డి అంటారని కూడా సిగ్గుపడుతున్నాడు నేను. అందుకే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, భాషను మార్చుకోండి. ఒక్కటంటే 100 అంటాం, దయచేసి భాష మీద మంచిగా ప్రజాస్వామ్య విధంగా మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి భాషలు పక్కకు పెట్టి, ఈ లుచ్చా భాషలు, లఫంగి భాషలు, మీ పాస భాషలు ఇవన్నీ పక్కకు పెట్టి మనందరం ప్రజాస్వామ్య విధంగా ప్రజలకు వీలైన సేవ చేద్దాం తప్ప
ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మా రాహుల్ గాంధీ గారు అరే రాహుల్ గాంధీ అడ నువ్వు సౌడా మా రాహుల్ గాంధీ ఒక దేశభక్త కుటుంబం రాహులే నువ్వు పాలనుకున్నావో మళ్ళా తిరిగి అదే పాలనుకుంటావు జాగ్రత్త నేను రోడ్డు మీద కట్టించాలని నిద్రపోం దయచేసి అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మల్లారెడ్డి ఎక్కడ కనపడ నిలదీయండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.